అందరికీ నమస్కారం. సుకుమార్ గారితో ఈ స్టేజ్ పైన నిలబడడం చాలా ధైర్యంగాను చాలా నర్వస్గాను ఉంది సార్. వచ్చినందుకు కృతజ్ఞతలు జీవిత గారు, కృతజ్ఞతలు. నేనేమన్నా ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటే యాక్చువల్గా 99% సినిమా ద్వారానే జరగబోతుంది అది. బట్ ఈ వేదిక మీద నుంచి ఫ్యూ వర్డ్స్ చెప్పాలి కాబట్టి ఈ కథతో నా అనుబంధం 5 ఇయర్స్. ఒక వ్యక్తి ఒక పాయింట్ పైన 5 ఇయర్స్ ఫోకస్డ్గా ఉండడం అంటే తన జీవితంలో చిన్న విషయం కాదు. నేనున్నాను, అయితే అది నా గొప్ప విషయం కాదు. ఈ కథ నన్ను పట్టుకొని ఉంది 5 ఇయర్స్. నన్ను ఏ రోజు నిద్రపోనివ్వలేదు. ఈ కథ స్ట్రెంగ్త్ అది అని చెప్పడానికి ఈ వర్డ్ చెప్తున్నాను. తర్వాత ఈ సినిమా చేస్తున్న ప్రాసెస్లో చాలా వండర్స్ జరిగాయి. అదంతా పాజిటివ్ సైన్ ఇస్తూ వెళ్ళింది. అందులో భాగంగా శివాత్మిక, ఆనంద్ దేవరకొండ వీళ్ళిద్దరు కూడా ఈ సినిమా కోసమే ఉన్నారేమో అనిపించేలాగా కాస్టింగ్ జరిగింది. సుమారు 1.5 ఇయర్స్ క్రితం నుంచి వాళ్ళ జర్నీ ఈ సినిమాకి మొదలైతే రాజు, దొరసాని అనే క్యారెక్టర్లోకి వాళ్ళు ఇన్ అయి అలాగే ఉన్నారు. వాళ్ళకి తెలియదు, బట్ సైకలాజికల్గా వాళ్ళు ఇప్పుడు కూడా రాజు, దొరసాని లాగానే రియల్ లైఫ్లో కూడా బిహేవ్ చేస్తుంటారు. అది నాకు బాగా తెలుసు. అయితే ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద నిలబడడానికి, ఈ సినిమా చేయడానికి, చేసి కంప్లీట్ అయ్యి ఈ స్టేజ్లో ఉండడానికి కారణమైన ఒక్కొక్కరుగా చెప్పాలి అని అంటే, ఈ సినిమా వెంకట సిద్ధారెడ్డి గారి అనే ఒక పర్సన్ దగ్గర ఈ స్టోరీ చెప్తే, అది అక్కడి నుంచి సురేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయన నమ్మి, అక్కడి నుంచి మధుర శ్రీధర్ అన్నయ్య దాన్ని బిలీవ్ చేసి, యశ్ రంగనాథ్ గారు బిలీవ్ చేసి ఈ సినిమాను ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చారు. వీళ్ళంతా కూడా నేను ఒక కొత్త ఫిలిం మేకర్ని, కానీ వీళ్ళు నన్ను నమ్మారు, నమ్మి నాకు వదిలేశారు. నువ్వేం తీయాలనుకుంటున్నావో తీయి అని చెప్తే ఈ సినిమా తీయగలిగాను. ప్రొడ్యూసర్ పక్కనే ఉండి ఏం తీస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అని అంటే జరగదేమో, బట్ వాళ్ళు నన్ను నమ్మి నాకు వదిలేశారు. అందుకోసమే చాలా గొప్పగా తీయడానికి ప్రయత్నం చేశాను. అది స్క్రీన్ మీద ఉంది అని నమ్ముతున్నాను. సో ఈ సినిమా నాకు ఇచ్చి, నాతో చేయించిన సురేష్ బాబు గారికి, మధుర శ్రీధర్ గారికి, యశ్ రంగినేని గారికి కృతజ్ఞతలు చెప్తాను, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే కో ప్రొడ్యూస్ చేసిన ధీరజ్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వెంకట్ గారికి, ఈ సినిమా నాతో ట్రావెల్ చేస్తూ నియర్లీ ఒక 120 మెంబర్స్ టెక్నీషియన్స్, దొరసాని నా కథ నేను కన్న కళ, కానీ ఈ 120 మెంబర్స్ కూడా వాళ్లకు వాళ్ళు ఓన్ చేసుకొని ఒక స్వార్థంతో పనిచేశారు. ఇది మా సినిమా, మేము ఈ సినిమా హిట్ అవ్వాలి, ఈ సినిమా బాగా రావాలి అని నేను ఎంత ప్రేమిస్తానో వాళ్ళంతా కూడా అంతే ప్రేమించి వర్క్ చేశారు. అలాగే ఆర్టిస్టులు కూడా నెలలు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఆ క్యారెక్టర్స్లోకి వెళ్ళి ఈరోజు వరకు కూడా ఆ క్యారెక్టర్స్లోంచి బయటికి రానంతగా వాళ్ళు ఆ క్యారెక్టర్స్లో ఉండి వాళ్ళ పర్ఫార్మెన్స్ డెలివరీ చేశారు. సో ఈ సినిమా నేను 4 గోడల మధ్య రాసుకుంటే ఈరోజు దొరసానికి ఇండస్ట్రీలో కావచ్చు, బయట కావచ్చు, ఒక మంచి పేరు వచ్చింది, ఉన్నది. అది తప్పకుండా మీరు ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ చేస్తారు. దానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీడియా వైపు నుంచి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.